దేశం పార్టీ ధైర్యం అంటే వాస్తవంగా రెండు రోజులైనా కూడా పవన్ కళ్యాణ్ దాని మీద అధికారికంగా స్పందించలేదు తర్వాత మిగతా ఈ రోజు వేరే వేరే ప్రెస్ మీట్లు జరుగుతున్నాయి వేరే వేరే మీటింగులు జరుగుతున్నాయి మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ కలవాలి వన్ సైడ్ ప్రేమ అన్నటువంటిది కాస్త పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఓపెన్గా ఆఫర్ ఇచ్చారో ఆ ఆఫర్లో ఉన్నటువంటి మెలిక ప్రధానమైనటువంటిది ఏంటి అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేసే దమ్ము నాకుంది చే ఆపుతాను జగన్ ఎదుర్కోగలిగిన సత్తా నాకుంది ఆ ధైర్యం ఆ తెగువ నాకుంది వైసీపీ ప్రభుత్వాన్ని మోకాళ్ళ మీద కూర్చోబెడతాను ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెడతాను అలా చేయాలంటే మీరు స్వార్థాలు వదులుకుని అండగా నిలబడండి రాష్ట్ర బాధ్యత నేను తీసుకుంటా అంటే రాష్ట్ర బాధ్యత ఆయన తీసుకోవడం అంటే ఆయన ముఖ్యమంత్రి కావాలి ఆయనకి లీడ్ ఇవ్వాలి లేదా కూటమికి ఆయనకి లీడ్ ఇవ్వాలి అంటే తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి పదవి తీసుకుంటే ఆయనకి లీడ్ ఇస్తే ఆ తర్వాత చంద్రబాబు కూటమికి లీడ్ తీసుకుంటే ఈయన ముఖ్యమంత్రి అవ్వాలి ఇది పవర్ షేరింగ్ అన్నటువంటి కాన్సెప్టే ఇక్కడ దీని వెనకాల ఉన్నటువంటి మరమ్మ అన్నటువంటిది తర్వాత జనసేన వాళ్ళు ప్రొజెక్ట్ చేయటం అది టీడీపీ వాళ్ళకు కూడా అర్థమైంది దీనికి రీజన్ ఏం చెప్పారు పంతొమ్మిది వందల ఐదు నాటి అత్యవసర పరిస్థితి కాబట్టి అప్పుడు పరస్పర విరుద్ధ భావజాలాలున్న వామపక్షాలు ప్లస్ ఆర్ఎస్ఎస్ బీజేపీ వీళ్ళందరూ కూడా కలిశారు అంటే అప్పుడు బీజేపీ లేదు జనత కలిశారు కాబట్టి అట్లాగే అన్నటువంటిది ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా భయం ఒక అంటే అతుకుల బొంత ప్రభుత్వాలు తెలుగుదేశం పార్టీ భాగస్వామైంది తర్వాత దెబ్బతింది కూడా ఆనాడు అంటే ఇందులో తెలుగుదేశం భాగస్వామి కాదు అప్పుడు డెబ్బై ఐదు నాడు డెబ్బై ఐదు నాడు జరిగిందే ఇందిరాగాంధీని భారీ దెబ్బ ఆ రోజున కేవలం దక్షిణాది రాష్ట్రాలు ఇచ్చిన వంద సీట్లే కాంగ్రెస్కి లైఫ్ ఉత్తరాది మొత్తం మీద కలిపితే యాభై సీట్లే వచ్చినాయి బట్ ఎమర్జెన్సీనే పెట్టినటువంటి ఇందిరాగాంధీకి అనుకూలంగా సీట్లన్నీ దక్షిణాది ఇచ్చినాయి అంటే ఎమర్జెన్సీని అంగీకరించినటువంటి దక్షిణాది రాష్ట్రాలు మనం ఎప్పుడూ ఎడ్డువంటే తెడ్డమైన అనే రకాలం అనమాట రాష్ట్ర విభజన దగ్గరైనా ఏదైనా సరే నాశనం అవుతుందంటే మనం మరింతగా సంతోషపడిపోతుంటాం అదేందుకో మనకు అర్థం కానటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అది జరిగింది దాని పర్యవసానం ఏమైంది ఇందిరాగాంధీకి ముప్పై ఐదు దాకా వస్తే నలభై ఐదు శాతం ఓట్లు వెళ్ళకోవటంకి వస్తే వీళ్లల్లో వీళ్ళు చీలారు రెండున్నర ఏళ్ళకే అయిపోయింది దాని ఇంపాక్ట్ ఏమైంది రెండోసారి మూడు వందల పై చిలుక సీట్లతో ఇందిరాగాంధీ మళ్ళీ గెలుపొందారు అంటే ఇక ఆ తర్వాత వీళ్ళందరూ ముక్కలు చెక్కలైపోయారు ఆ పార్టీ కూడా జనతాదళ్ళు అదే జనతా పార్టీ స్మాష్ అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ బీజేపీని బుట్టుకొచ్చి ఎదగడానికి చాలా రోజులు పెట్టింది ఇప్పుడు డెబ్బై ఐదు పరిస్థితి కనుక అయితే అదే అవుతుంది ఇప్పుడు పవర్ షేరింగ్ అని జరిగితే తాము దెబ్బతింటాము అన్నటువంటి భయమే తెలుగుదేశాన్ని వెంటాడుతోంది అందుకని దీని వెనకాల ఇంకా ఇంటర్నల్గా తప్పించి ఎక్స్టర్నల్గా ఏ చర్చలు జరగట్లేదు